ప్రైజ్ బోనరా ఈ రోజు వాగ్దానం తప్పక మీ చిత్రం నెలవేలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి దుఃఖించు వారిని ఓదార్చుతును యశ్వశ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా మాట దుఃఖించే వారిని నేను ఓదారుస్తాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా బాధలో ఇరుకులో ఇబ్బందులో ఉన్నావా అయితే దేవుడు నీకు తెలియచేస్తా ఉన్నాడు దుఃఖించు వారిని ఇదిగో నేను విడిపిస్తాను ఓదారుస్తాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అయితే దుఃఖించే ప్రతి ఒక్కరిని దేవుడు ఓదారుస్తాడా దుఃఖించు ప్రతి ఒక్కరి కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడా అని మనం ఆలోచించగలిగితే ఇదే వర్షంలో రాస్తూ అంటున్న మాట మీ ప్రవర్తనను చూచి అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంది ప్రవక్తన మన క్యారెక్టర్ మన పద్ధతి మన విధానాన్ని చూసి దేవుడు మనల్ని దుఃఖంలోండి బయటకు తీసివేయాలా వద్దా అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటాడు మనం కూడా మాట వినండి కుమారుడు కానీ కుమార్తె కానీ మనకు ఉన్నప్పుడు వాళ్ళు దుఃఖిస్తున్నంత మాత్రాన వెంటనే వెళ్ళి హక్కున చేర్చుకోము ఎందుకంటే వాడి క్యారెక్టర్ సరిగా ఉండాలని వాడు ఇక మీద మంచి వ్యక్తిగా మారాలని మనం ఎలాగైతే తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళం ఆశపడతామో అదే రీతిగా దేవుడు కూడా క్యారెక్టర్ సరిగా లేకపోయినా ప్రవర్తన సరిగా లేకపోయినా దేవుడు ఎంతగానో వారిని కన్నీళ్లు తొడవక అలాగే ఉంటాడు అప్పుడు వారి యొక్క శ్రమల ద్వారానైనా విధేయత నేర్చుకుంటారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రేమ దేవుని కుమారి కుమారుడా ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో ఆ దుఃఖానికి గల కారణం ఒకవేళ నీ క్యారెక్టర్నేమో ఒకవేళ నీ పరిస్థితి నీ నేనేమో ఒకసారి ఆలోచించు ఇదిగో నీ ప్రవక్తను సరిగా చేసుకోగలిగితే దేవుడు తప్పక నీ కన్నీళ్లు తుడుస్తాడు తప్పక నీ కన్నీళ్లు తొడవాలనే దేవుడు శ్రీ వాగ్దానం ద్వారా నేరుగనితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఒక ఆలోచించు నీ పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి దేవుని సన్నిధిలో నువ్వు కుమరించడం ప్రారంభించు మంచిది మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడ మీకు లెక్కలని స్తోత్రం ప్రభావాన్ని అని వీళ్ళని దీవించండి ఆశీర్వదించండి మేలుతో నింపండి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభు మీకు వందనాలు నిజమేనైనా దుఃఖించు వారి యొక్క ఖన్నీళ్లు తుడిచే దేవుడు నీవు వారిని ఓదార్చే దేవుడు నీవు ఎప్పుడైతే వారి క్యారెక్టర్ బాగుంటుందో ఎప్పుడైతే వారి ప్రవక్త బాగుంటుందో అప్పుడు మాత్రమే వారిని కన్నీళ్లు తుడుస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాను ప్రభువా ఎవరైతేనైనా నీ సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన లేక భవిస్తూ ఉన్నారో మీకు వందనాలు వారి పరిస్థితులను పూర్తిగా మీరు మార్చమని బ్రతిమిలాడుతూ ఉన్నాను అయ్యా వారి క్యారెక్టర్ ని సరి చేసుకోవడానికి ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి మేలు చేయమని ఒకటి కాలపు ఆశీసులైనా ఆ బిడ్ల మీద ఉంచమని ప్రతిమలాడుతుంది ఏసే నాములు అడి పెడుకుంటే తండ్రి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పుగా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు స్వార్థ ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరచడం వారు అవుతారు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను తీవించి ఆశీర్వదించును గాక అమేన్